ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్ల జుట్టు కారణంగా అధికంగా బాధపడుతున్నారు జుట్టుకు యూస్ చేసే కెమికల్స్ కారణంగా జుట్టు రాలే సమస్య అధికమవుతుంది జుట్టుకు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు వీటిని షాంపూ కండిషనర్లు ఆయిల్ సెరము వ్యాక్స్ మాస్క్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నారు చాలామందికి వీటిలో ఏవి యూజ్ చేయాలో ఏవి ఎలా యూజ్ చేయకూడదో ఎలా యూజ్ చేయాలో ఏం అర్థం ఒక బాధపడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసే టిప్స్ గురించి మీకు తెలియజేస్తాను జుట్టుకు అవసరమైన ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం చాలా అవసరం కానీ వాటిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా చాలా అవసరం అందరూ జుట్టుకి ఇవన్నీ రాయడం ఎంత మాత్రం అవసరం ఉండదు ఎందుకంటే కొంతమంది జుట్టుకు కొన్ని యూజ్ చేసినా సరిపోతుంది చేయకున్నా సరిపోతుంది అది వారి హెయిర్ టైప్ అలాగే జుట్టు పొడవుపై ఆధారపడి ఉంటుంది అందుకే జుట్టుకు వేటిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి అలాగే వేటి వల్ల ఎలాంటి లాభాలు నష్టాలు కలుగుతాయి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి జుట్టుకి షాంపూ ఎప్పుడు ఎలా ఎవరు ఉపయోగించాలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు జుట్టును శుభ్రం చేసుకోవడం కోసం షాంపూను ఉపయోగించాలి కానీ ఎక్కువగా కెమికల్స్ కలిపిన షాంపూను ఉపయోగించడం కారణంగా జుట్టు పాడవుతుంది ఊడిపోతుంది స్కిన్లో ఏ విధంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందో అదేవిధంగా జుట్టులో కూడా వివిధ రకాలు ఉంటాయి నార్మల్ డ్రై ఆయిలీ రకాలుగా ఉంటాయి ఎవరి హెయిర్ టైప్స్ డ్రై ఉంటాయో డ్రై హెయిర్ ఉన్నవారు ఎక్కువగా కెమికల్ షాంపూస్ని ఉపయోగించకూడదు దానివల్ల డాండ్రఫ్ ర్యాషెస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డ్రై స్కాల్ప్ ఉన్నవారు రెండు నిమిషాల కంటే ఎక్కువగా షాంపూని స్కాల్ప్పై ఉంచుకోకూడదు ప్రతిరోజు షాంపూను ఉపయోగించడం మానేయండి లేదంటే హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్తో మసాజ్ చేసి అప్పుడు షాంపూను వాడండి దానివల్ల ఎక్కువ హెయిర్ డ్రై అవ్వదు ఆయిలీ హెయిర్ ఉన్నవారు రెండు రోజులకోసారి హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయిలీ హెయిర్ ఉన్నవారికి జుట్టు త్వరగా డస్ట్ను పట్టుకుంటుంది దానివల్ల జుట్టు రాల సమస్య ఆ విధంగా పెరుగుతుంది అలాగే డాండ్రఫ్ మరియు జుట్టు రాల సమస్య అధికమవుతుంది ఎవరి హెయిర్ టైప్ నార్మల్ ఉంటుందో నార్మల్ హెయిర్ టైప్ ఉన్నవారికి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి వారి హెయిర్ చాలా తక్కువ టైం వరకే హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ బజార్లో దొరికే షాంపుల్లో అధికంగా టాక్సిక్ కెమికల్స్ యూజ్ చేస్తారు వాటిని అధికంగా యూస్ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుంది ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని చూసిన తర్వాత మాత్రమే షాంపు కొనండి అప్పుడే మీ జుట్టు హెల్దీగా ఉంటుంది అందులో పారాఫిను సోడియం సల్ఫేటు పర్ఫ్యూము ఆల్కహాలు ఆర్టిఫిషియలు కలర్సు ట్రైక్లోజైను లాంటివి ఉపయోగించినట్లయితే అలాంటి షాంపులు అస్సలు వాడకండి ఖాదీ కంపెనీ యొక్క ఆమ్మం మరియు బ్రింగరాజ్ షాంపూ అన్నిటికంటే చాలా బెస్ట్ షాంపూ అంటారు ఎందుకంటే ఇవి జుట్టుకు ఎలాంటి హాని తలపెట్టకుండా జుట్టు రాలే సమస్య దూరం చేస్తుంది అలాగే జుట్టుకు ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవడం కూడా ఎంతో అవసరం ఎందుకంటే జుట్టుకి చాలా ఎక్కువగా ప్రోటీన్స్ మినరల్స్ అవసరం ఉంటాయి మనం ఎప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా సరే దానికి ఒక అర్ధగంట సేపు ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి అంతేకాకుండా ఆయిల్ పెట్టుకునే ముందు దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి జుట్టుకు రాయాలి ఇలా చేయడం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అయి జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ని